గడప గడపు కార్యక్రమం గానీ ఆరోగ్య సురక్ష గానీ మొత్తం నియోజకవర్గం అంతా తిరిగేశారు. తిరిగారు వీళ్ళంతా వీళ్ళకి ఒక పొజిషన్ అంటే అక్కడ మొత్తం పబ్లిక్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ వేరే స్థానం మార్చారు. మీరు వ్యక్తిగతంగా వ్యక్తులను బట్టి చూడకుండా బ్రాడ్ గా చూస్తే ఫస్ట్ నుంచి చెప్తున్నది ఈ ఇక్కడ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షులుగా ముఖ్యమంత్రిగానే కాదు అధ్యక్షులుగా శాస్త్రీయంగా ప్రతిదీ లోతుగా చూసిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. పైపైన పొలిటికింగ్ కోసమో ఏదో ఇమ్మీడియట్ ఒక సెన్సేషనలైజేషన్ కోసం ఆయన ఎప్పుడు ఇంతవరకు చేయలేదు. మీరు గతంలో చూసినది ఇప్పుడు జరుగుతుంది. ఇందులో ఏది దాచిపెట్టుకున్నది లేదు. మీ పత్రికల్లో మీడియాలోనే వచ్చినవి ఉన్నాయి. ఆయన ఓపెన్ గా లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ లో గానీ శాసనసభలు మీ గడప గడప చెప్పిన కార్యక్రమాల రివ్యూల్లో గానీ ఓపెన్ గా చెప్తున్నారు. ఫస్ట్ గవర్నమెంట్ అత్యధిక స్థానాలతో గెలవాలి, మళ్ళీ ప్రజలకు మనం సేవ చేసే భాగ్యం గెలగాలి. కాబట్టి మీరు వెళ్ళండి, రివ్యూలు జరుగుతుంటాయి, పర్ఫార్మెన్స్ ఇంకా బాగా బెటర్ గా ఎక్కడైనా ఉపయోగించుకోవాలి, దాన్ని బట్టి మార్పులు జరుగుతుంటాయి. అన్నిటికీ ప్రిపేర్డ్ గా ఉండండి. బట్ ఏదైనా సరే మనమంతా ఒక టీం, ఎట్లా ఉన్నా మీ సేవలు ఇంకో రకంగా వాడుకునే మనంతా ఒక టీం గా నడుస్తాం, మీరు అర్థం చేసుకోండి అని చెప్పి. అందులో భాగంగానే ఇవి జరుగుతున్నాయి. మీరు గమనించాల్సింది ఏం చెప్పదలుచుకుంది అంటే అపోజిషన్ అనబడే వాళ్ళు చెప్తున్నారు ఏదైనా ఉన్నా, వాళ్ళు ఇంకా ఈ రోజు గాల్లో మాటలు చెప్పి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని కనపడని అసలు ఏం చేస్తున్నారో కూడా తెలియని రకంగా ఒక రకమైన కన్ఫ్యూజ్ చేసే ప్రక్రియ వాళ్ళు చేస్తూ అసలు ఏ ప్రయత్నము చేయకుండా ఎక్కడ ఏ స్థానంలో ఎవరు పెట్టగలము కూడా ఆలోచన లేకుండా అసలు పొత్తులంటూ ఆ పొత్తులకు దారి తెన్ను లేకుండా వాళ్ళు కొట్టుకుంటుంటే ఈ పక్క మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్భరంగా ప్రతిదీ అంచనా ఆచితూచి అడుగులు వేసుకుంటూ ఇప్పటికే మీరే గమనించారు ప్రజల్లో మమేకమై గడప గడపకు గుర్తు చేసుకున్నాం. ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కంటిన్యూస్ జరుగుతున్నాయి. అందులో భాగంగా రివ్యూలు చేసుకుంటున్నారు, సర్వేలు జరుగుతున్నాయి. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను ఇంతకు ముందు అన్నట్టు శాస్త్రీయంగా ఆయన చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా జరుగుతున్న నిర్ణయాలే కాబట్టి శాసనసభ్యులు కన్విన్స్ చేయగలమన్న విశ్వాసం మాకుంది. అలాగే కొత్తగా ఎవరినైనా తీసుకున్నా వాళ్ళని కూడా మోటివేట్ చేసి ముందుకు పంపగలడం, పార్టీ మొత్తం వాళ్ళని కలుపుకొని టీమ్ లాగా నడవడం ఇవన్నీ సహజంగానే జరుగుతాయనే ధీమా మాకుంది. మీరు కూడా దాన్ని అలాగే అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఆరు కాదు కదా, ఐదు ఐదు అయితే ఆరు కాదు కదా, ఏదైనా సరే వీటికి సంబంధించినంత వరకు 175 స్థానాలకు ఏ రకంగా అడ్రస్ చేస్తున్నాం ఒకటి. అలాగే ఇంతకుముందు ఆయన అన్నట్టు సామాజిక న్యాయం దీనికి సంబంధించి ఏ రకంగా అడ్రస్ చేస్తాం, ఏదైతే ముఖ్యమంత్రి గారు ఒక లక్ష్యం పెట్టుకున్నారో దానికి వీలైనంత పెద్దపీట వేస్తూ అట్ ది సేమ్ టైం గెలుపు లక్ష్యంగా ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ తో చేసే దాంట్లో ఇవి జరుగుతున్నాయి. పార్టీకి సంబంధించినంత వరకు ఎస్సీ కాన్స్టిట్యూన్సీ ఎస్సీనే ఉంటారు, రారు వేరే వాళ్ళు రారు కాబట్టి అది ఏం చేసినా దానికి ఎస్సీ ఎమ్మెల్యేనే అవుతారు కాబట్టి దాన్ని వేరే రకంగా చూడాల్సిన అవసరం కూడా లేదు. ఏదో ఎస్సీలు కాబట్టి ఇంకోటి చేశారని అట్లా మీరు ఐదు అంటే ఆరు ఈ వైపు ఉన్నాయి, ఇది చూడండి. భవిష్యత్తులో కూడా కొన్ని చేంజెస్ ఉంటాయి, కానీ ఏది జరిగినా చేంజ్ కోసం చేంజ్ చేయడం కాదు, లేదా తాత్కాలికమైన దీంతో చేసింది కాదు, ప్రతిదీ అర్థం చేసుకునే రకంగానే పూర్తి రోజు వాళ్ళని కూడా నచ్చ చెప్తున్నాం, అందరికి కన్విన్స్ చేసి ఇచ్చేస్తున్నాం. ఆ ప్రక్రియలో భాగంగానే జరిగింది. దీంట్లో ఎక్కువ అనవసరమైన ఇవి అంటే మీరు వేరే ఇంటర్ప్రిటేషన్స్ లేకుండా ఏ స్ఫూర్తితో మా పార్టీ చేస్తుందో అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు దాన్ని ఆ స్ఫూర్తితో అట్టే అర్థం చేసుకోవాల్సింది. మనమే చేస్తున్నాం, అదే క్యారీ చేయాల్సింది. మీడియా కూడా విజ్ఞప్తి ఇప్పుడు ఇప్పుడు మీరు ఇది చేస్తాం అనుకోలేదు చేస్తాం చేసాం కదా, ఇంకా అవసరం ఉండి ఇంకా ఒకటో రెండో మూడో నాలుగో చేయాలనుకుంటే సీట్లు గెలిచిపోతామని సంకలకరేశాడు. ఇప్పుడు దిగజారిపోయాడు, ఓటమి భయం పుట్టుకుంది తాడేపల్లి ప్యాలెస్ లో. దానికోసం ఇప్పుడు 11 మంది ఇన్ఛార్జ్ ఒకటేసారి మార్చేశాడు. అంటే నాకైతే అర్థం కాల, 45 ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని నాకు తెలియదు. ఇంతవరకు వాళ్ళు ఎన్నుకుంటారు ఆ నియోజకవర్గంలో, వాళ్ళకి మీరు సీట్ ఇస్తారు, అక్కడ దోపిడీ చేసేసి అక్కడ అన్పాపులర్ అయిపోయి ప్రజలు ఎప్పుడెప్పుడు వదిలించుకోవాలంటే ఆ పాపాన్ని ఇంకొక నియోజకవర్గానికి అంట కడతారంట. ఇక్కడ చెల్లని కాసు అక్కడ చెల్లుతుంది అంటే ఎంత బ్రహ్మండి వీళ్ళకు, ఎక్కడికి పోతున్నారు మీరు? 4.5 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా మీ ఎమ్మెల్యేలు ఆంబోతుల మారిగా రోడ్డు మీద పడి ఎక్కడికక్కడ భయభ్రాంతులు చేశారు మీ వాళ్ళందరూ. మామూలు కూడా కాదు, ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది, ప్రజానికి ఒక ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. మీకు ఏ దొరికితే చేశారు అది చేసి ఈ రోజు ప్రజలు రివోల్ట్ అయి తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తే అందరినీ ట్రాన్స్ఫర్ చేస్తారంట. 5 మంది దళితుల్ని ట్రాన్స్ఫర్ చేశాడు, అందులో 3 మంత్రులు, 2 మంత్రులు దళితులు, 1 బీసీ మంత్రి, ఇంకో పక్కన 3 బీసీ ఎమ్మెల్యేలు, అందరినీ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ గెలిపించేస్తారంట, 170 గెలిపించేస్తారంట. అంటే నేను అడుగుతున్నా, నీకు బీసీ మీద అంత ప్రేమ ఉంటే పులివెందుల నెంబర్ 1 సీట్ కదా, ఆ సీట్లు నువ్వు గెలిపించేసి కదా, నువ్వు పెద్ద మహానాయకుడివి కదా, నువ్వు ఎక్కడన్నా గెలుస్తావు కదా, నిలబడి వేరే కాన్స్టిట్యూన్సీ తేలిపో
పోతుంది ఈ పని కూడా. పులివెందులు కాకుండా ఇలాంటి తప్పుడు మార్గాలు పెట్టి అక్కడుండే పులివెందుల్లో ఉండే క్యాండిడేట్ లు కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో నిన్న చూసి రెండోసారి జరిగిపోయి వచ్చాడు. ఇంకెన్ని సార్లు పోవాలో చూడాలి ఎలక్షన్స్ ముందు. ఎన్నిసార్లు పోయినా ఈసారి ఏమవుతుందో వీళ్ళు చూడబోతున్నారు. ఇంకొక పక్కన మనం చూస్తా ఉంటే ఓకే వీళ్ళందరినీ చేసావు కదా, బాలినేని పైన ఎన్ని విన్యాసాలు జరిగాయి, సీట్ ఇవ్వని అని చెప్పావా, ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పావా, కాకినాడ ఎమ్మెల్యే ఉన్నాడు కదా మొత్తం దోపిడీ అంతా నీ బినామీ ఆయనే కదా, మొత్తం ఆయనగా చేసే పనులని అందరూ ఆందోళన చేశాం కదా, నేను కూడా మొన్న ఆందోళన చేశాం కదా, ఈ ఇసుక అంతా చూపించాం కదా, ఈ ఇసుక ఎవరితో చెప్పండి ఆయన మరి పేరు ఎందుకు చెప్పడం, నేను వాళ్ళ పేరు చెప్తే నాకే చిన్నతనం. ఏం చేసావు అంటే దోపిడీదారులు నీ మనుషులైతే నీ పేరు పెట్టి దోపిడీ చేస్తే అది దోపిడీగా, ఏదో ఎస్సీలు వీళ్ళంతా ఉంటే అమాయకులు కాబట్టి వాళ్ళ సీట్లు తీసేస్తావు బయట పంపించేస్తావు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇన్ని చెప్పావు, 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు పుంగనూరు ఎమ్మెల్యే నీ మంత్రి, ఎవరేసారు ట్రిబ్యునల్ లో ఎన్జిటీలో చాలా స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చారు 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు, వీళ్ళు సుప్రీం కోర్టు పోతే 50 కోట్ల రూపాయలు కట్టమంటే కట్టారు, ఎవరి డబ్బులు అది, రాష్ట్ర ఎక్స్చెక్కర్ నుంచి కట్టారు, ప్రజలు కట్టే పన్నుల నుంచి కట్టారు, ఎందుకు మార్చలా, మార్చే ధైర్యం ఉందా మీకు, మార్చరు. అంటే పేదవాళ్ళు చూస్తే లెక్కలేని తనం. అందుకని ఇవన్నీ చూసినప్పుడు నేను అంటున్నా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 150 మందిని మార్చినా నువ్వు గెలవు, గుర్తుపెట్టుకొని చెప్పుకోవచ్చు, డబ్బులు ఇచ్చి సర్వేలు చేసి వేసుకోవచ్చు, ఎగరచ్చు. ఈ రోజుకి ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది, ఇప్పుడిప్పుడు బయటపడుతున్నారు. జనవరిలో మీరు చూస్తారు, ఫిబ్రవరి మార్చిలో మీరు చూడండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు చూడబోతున్నారు, అడ్రస్ కూడా ఒక్కొక్కరు అడ్రస్ కూడా ఉండరు, వీళ్ళ యొక్క డిపాజిట్లు గల్లంత పరిస్థితి వస్తుంది.